డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైద్యులు. వారు అనేకమైనటువంటి హెల్త్ కార్యక్రమాలు తీసుకొచ్చారు. వారు నేను మనవి చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు దానికి పెట్టాలని. వాళ్ళు బిల్లులో చూపించింది ఏంటంటే ఆయన ఆరోగ్యశ్రీ తెచ్చాడని. ఫైన్, ఓ ఇన్సూరెన్స్ కంపెనీ పెట్టి దానికి వైఎస్ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పెట్టుకోండి. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు, వైద్యంలో నియంత్రణ ఉండాలి, విద్య పెరగాలి అని ఎన్టీఆర్ చేసి ఆయనే ఛాన్సలర్గా, ఎప్పుడో ఛాన్సలర్ గవర్నర్గా ఉంటాడు, మొట్టమొదటి ఛాన్సలర్ ఎన్టీఆర్గా ఉన్నాడు దీనికి. ఎక్కడండి అంటే ఇంకా అది చెప్పకూడదు ఆ భాష. ఎవరో బిడ్డని ఎవరో ఎత్తుకున్నట్టు ఉంటుంది. మన పల్లెటూరులో నాటు సామెత చెప్తారు, దానికి కూడా సిద్ధపడితే ఎవరు చేయగలిగేది. పేర్లు పెట్టే సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే వారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిలో కంబైండ్ స్టేట్లో ఉన్నాడు, ఆయన చంద్రబాబు చంద్రబాబు అని పెట్టాడా, లేక ఎన్టీఆర్ పేరుని అన్నింటికి పెట్టారా? నో. అంతకుముందు పనిచేసినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారు పెట్టారు, విజయభాస్కర్ రెడ్డి గారి పేరు మీద స్టేడియం పెట్టారు, జలగం వెంగళరావు పేరు మీద పెట్టారు, మర్రి చెన్నారెడ్డి పేరు మీద పెట్టారు. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగినవి. ఆ గౌరవించే సంస్కారం ఉండాలి. ఇదెక్కడి దుర్మార్గం ఇది? మహాను అంటే నందమూరి తారక రామారావుని ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో, ఒక రాజకీయ పార్టీకో కూడా రంగు పూసి చూడడం అనేటువంటిది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సరిపోయింది. ఆయన అందరివాడుగా మిగిలిపోయాడు ఇవాళ. అట్లాంటి మహానుభావుడి పేరును కూడా తొలగించడం అని అంటే ఖచ్చితంగా నీకు అధికారానికి చివరి రోజులు దగ్గర పడ్డాయనడానికి ఇది తొలిమెట్టు అనేటువంటిది నేను చెప్తున్నాను.